జోహార్ కామ్రేడ్ అనబర్ ప్రభాకర్ రావు గారు సిపిఐ జిందాబాద్ 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 వర్దిలాలి భారత కమ్యూనిస్టు పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 98వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని అన్ని గ్రామాలలో పార్టీ జెండాలు ఆవిష్కరించడం జరిగింది. భారత కమ్యూనిస్టు పార్టీ పేదల పార్టీ, నాటి నుంచి నేటి దాకా పేదల పక్షాన కొట్లాడిన పార్టీ. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 10 లక్షల ఎకరాల భూమిని వంచి 4000 మంది కమ్యూనిస్టు శ్రేణులు మరణించిన అనంతరం నిజాం నవాబును గుండెల్లో దడబుట్టించినటువంటి అనబేరి ప్రభాకర్ రావు గారు అలాంటి వీరులు ఈ యొక్క ఎర్ర జెండా కింద పనిచేసి అప్పుడు తెలంగాణ కొరకు పోరాడితే ఆనాడు హైదరాబాదు సంస్థానాన్ని మనకు అప్పజెప్పి వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత దొరలు దేశముఖులు పట్వారి ఈ వ్యవస్థలకు వ్యతిరేకంగా కూడా కమ్యూనిస్టులు ఎన్నో పోరాటాలు చేసి భూములు పంచడం జరిగింది. మరి ఇప్పటికీ అన్ని కార్మిక విభాగాలలో పేదల పక్షాన వారి వెంట ఈ ఎర్ర జెండా ఉంటేనే ఈ యొక్క యజమాన్యాలు వాళ్ళని ఏమనకుండా ఇప్పటి వరకు వాళ్లకు భరోసాగా కమ్యూనిస్టు పార్టీ ఉంటుంది. రాబోయే రోజులలో కూడా కమ్యూనిస్టు పార్టీ పెద్ద ఎత్తున గ్రామాన కమిటీలు వేసి దీన్ని రాబోయే రోజులలో యువతకు స్ఫూర్తిగా నింపి నాటి పోరాటాలను స్ఫూర్తిగా నింపి ముందంజకు తీసుకపోనికి మేము కమ్యూనిస్టు శ్రేణులుగా ముందుండి కొట్లాడతామని మేము తెలియజేస్తున్నాం. సిపిఐ తిమ్మాపూర్ మండల కార్యదర్శి కామ్రేడ్ పోయిన్ శ్రీపతి.